రెండో రోజు వచ్చారు మీసాలు మెలివేశారు తొడలు కొట్టారు కేకలు వేశారు చెచ్చకి రండి అంటే ఊదురు బిళ్ళలు ఊదుకుంటూ వెళ్లిపోయారు దీని బట్టి టోటల్ గా అర్థమవుతున్నది ఏంటంటే అధ్యక్ష రోజు రోజుకి వాస్తవాలు బయటపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది రాజకీయ కక్ష అని 1% 2% అనుకునే వాళ్ళకు కూడా జరుగుతున్న పరిణామాలు ఏమైతే జరుగుతున్నాయో ఆ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలనుకునే వారు కూడా తోక ముడిచి వెళ్లిపోతున్నారు ఒక ఆయనేమో ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడు ఒక ఆయనేమో ఎక్కడ ఉన్నాడో తెలియదు సపోర్ట్ చేసిన వాడు కోర్టు వారేమో తగినటువంటి సమాధానాలు ఇస్తున్నారు ఇచ్చినటువంటి ప్రతి పిటిషన్ ను కూడా తిరస్కరిస్తున్నారు అంటే ఆ కేసు ఎంత బలంగా ఉన్నది అనేది ఒక స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు విచారణ చేశారు ఆయన ఏమంటారంటే కస్టడీలో నేను బాగా సహకరించాను విచారణ అంటారు కానీ కస్టడీకి వెళ్ళినటువంటి బృందం మాత్రం వారు సహకరించలేదని మాట మాట్లాడుతున్నారు ఇలా పరిణామాలు రాబోయే కాలంలో మరింత వివరంగా ప్రజలకు అర్థమవుతాయి చంద్రబాబు నాయుడు గారు జీవితమంతా కూడా అన్యాయాలు అక్రమాలు మోసాలతోనే వారు ఈ రాజ్యాధికారాన్ని చలాయించారు రాజకీయాలు డబ్బుమయం చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే డబ్బుమయం చేస్తారో ఏమవుతుంది అధ్యక్ష నెక్స్ట్ అధికారంలోకి రాగానే డబ్బు గుంజుకుందాము అనుకుంటారు అదే జరిగింది ఇక్కడ ఒక స్కామ్ రెండు స్కాములు మూడు స్కాములు దొరికినంత వరకు దొరకనివి చాలా స్కామ్స్ ఉండొచ్చు కాబట్టి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చాలా తేట తెల్లవిగా అర్థమవుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు అధికారంలో ఉండగా చేశారు వారే కాదు వారు కుటుంబ సభ్యులు కూడా తప్పిదాలకు పాల్పడ్డారు డబ్బుని విపరీతంగా ప్రజా ఖజానా నుంచి దోచుకున్నారు దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయటంలో ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయటంలో గాని న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకున్నాయి కాబట్టి దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు అనేటువంటి భావన ప్రపంచానికి అర్థమవుతున్న అధ్యక్ష అందువల్లనే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి పారిపోయారు లేకపోతే చర్చకు వచ్చేవాళ్ళు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు వారు కూడా మాట్లాడేవారు మాట్లాడమలసిందిగా ఆహ్వానించినా కూడా పారిపోయినటువంటి సందర్భాన్ని